హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం రాగి పిండితో టేస్టీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రీసెంట్గా ఫేస్బుక్లో డిన్నర్కి మేము రాగి ఉప్మా చేసుకున్నాము అనే ఒక పోస్ట్ని చూసి నాకు నచ్చి వాళ్ళని రెసిపీ అడిగానండి వాళ్ళు రిప్లై ఇచ్చారు నేను ఈ రాగి ఉప్మాని ట్రై చేశాను నాకు చాలా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రాగి ఉప్మా చేసుకోవడానికి ముందుగా ప్యాన్లు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఇందులో ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అది వేసుకోవాలి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రాగిపిండి రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి మాడిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూడండి రాగిపిండి చక్కగా వేగిపోయింది కమ్మటి వాసన కూడా వస్తుంది లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ప్యాన్లో ఉప్మాకి సరిపడా నూనె వేసుకోవాలి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పడుతుందండి ఉప్మాకి నేను తీసుకున్న కొలతకైతే నూనె కాగిన తర్వాత దీంట్లో ముందు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి మీకు జీడిపప్పు వేసుకోవడం ఇష్టమైతే పోపు కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఇక్కడ నేను ముందే పచ్చిమిర్చి అల్లం క్యారెట్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ముందు ఇందులో అల్లం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచుల అల్లం ముక్కను తీసుకునే ఈ విధంగా బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి అల్లం ఎక్కువ వేస్తే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఐదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ముందు అల్లం పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం పచ్చిదనం తగ్గిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయని కొంచెం సేపు వేయించుకోవాలి మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి మీరు ఇంకా కావాలంటే ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయ క్యారెట్ బాగా వేగాయి కదా ఇప్పుడు దీంట్లో ఆరు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు ఒక కప్పు రాగి పిండికి మూడు కప్పుల నీళ్ళు మొత్తం ఆరు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక నేను కళ్ళు ఉప్పు వేసానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి మీకు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న రాగి పిండి రవ్వ మిశ్రమం ఉంది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఉప్మా కొంచెం ఉండలు కట్టిందండి అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ ఉండలు కట్టినా ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలిపేసుకోండి మనం రవ్వని రాగిపిండిని వేయించాం కాబట్టి ఉండలు కట్టినా కానీ ఇలా కలుపుతున్నప్పుడు ఉప్మాలో కలిసిపోతాయి చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పైన మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మా చివరిలో కొంచెం ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉప్మా గట్టిగా ఇష్టపడేవాళ్ళు మరి కొంచెం సేపు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి నేనైతే ఉప్మాని కొంచెం పలచగానే చేస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం మారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ రాగి ఉప్మా రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్